ప్రెగ్నెన్సీలో కిడ్నీ స్టోన్స్ ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ప్రెగ్నెన్సీలో స్టోన్స్ ఫార్మేషన్ అనేది అంత సహజం కాకపోయినా కానీ అవి యూజువల్గా అంతకుముందు ఉన్న కిడ్నీ స్టోన్స్ ఏవైతే ట్యూబ్లో పడిపోతాయో, కిడ్నీ, యూరేటర్, బ్లాడర్, ప్రెగ్నెన్సీకి ముందర స్టోన్స్ కిడ్నీలో ఉండుండొచ్చు, కానీ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఈ స్టోన్స్ ట్యూబ్లో పడ్డట్టయితే అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లలో ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫికల్టు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మనం మదర్ గురించి చూడాల్సి వస్తుంది, పుట్టబోయే బిడ్డ గురించి కూడా చూడవలసి వస్తుంది. ఏదైనా అగ్రెసివ్గా టెస్టులు చేద్దామంటే చేయలేము, ఎందుకంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది హజార్డస్ టు ద ఫీటస్, అంటే పిండానికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఎక్స్రేస్ లాంటివి కానీ సిటీ స్కాన్ లాంటివి కానీ చేయటం కుదరదు. అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఏమని ఇద్దాము అంటే ఆ మెడిసిన్స్ తోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఆ పుట్టబోయే బేబీకి రావచ్చు. సో మనం మెడిసిన్స్ అగ్రెసివ్గా ఇవ్వలేము అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏవి అగ్రెసివ్గా చేయలేము. సో ఇటువంటి దశలలో ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ప్రజెంట్ అయినట్టుకుంటే వాటి ట్రీట్మెంట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ అయినా కానీ కంటిన్యూస్గా పేషెంట్కి పెయిన్ వస్తూ ఉంటుంటే, స్టోన్ ట్యూబ్లో పడిపోయి కంటిన్యూస్గా పెయిన్ తోటి పర్సిస్టెంట్గా ఉన్నట్టుకుంటే, ట్యూబ్లో ఉన్న స్టోన్ సైజుని బట్టి మనం ఏదన్నా అట్లీస్ట్ ఒక స్టెంటింగ్ వేయగలగటమా లేకపోతే స్టోన్ని డైరెక్ట్ బ్లాస్ట్ చేయటమా అనేది మనం ఆలోచించాల్సి వస్తుంది. బ్లాస్టింగ్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీలో కుదరదు, ఎందుకంటే ఆ లితోక్లాస్ట్ మెషిన్ నుంచి వచ్చే ఆ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో పుట్టబోయే బిడ్డ యొక్క ఆ ప్రెగ్నెంట్ పిండం యొక్క ఇయర్ ఆస్కిల్స్ని డ్యామేజ్ చేస్తుంది. కనుక యూజువల్గా బ్లాస్టింగ్, డైరెక్ట్ బ్లాస్టింగ్ అనేది ప్రెగ్నెన్సీ టైం అప్పుడు మేము అవాయిడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగని ఆ పేషెంట్కి పెయిన్ గురించి అట్లాగే సఫర్ కావాలని, ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందంటే 9 మంత్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ 9 మంత్స్లో 3 గ్యాప్స్ని డివైడ్ చేసేస్తే ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ అని చెప్తారు. సో ఎనీ ప్రొసీజర్ ఏమైనా చేయవలసి వస్తే అది సెకండ్ ట్రైమెస్టర్లోనే చేయగలుగుతాము. ఫస్ట్ ట్రైమెస్టర్లో అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ ట్రైమెస్టర్లో టెక్నికల్ మెకానికల్ అబ్స్ట్రక్షన్, యురేటర్ మీద కంప్రెషన్ తోటి ఏమైనా ప్రొసీజర్ చేయడానికి కూడా డిఫికల్ట్గా ఉంటుంది. సో ద ఐడియల్ పీరియడ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏదైనా స్టోన్ రిలేటెడ్ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే దట్ ఈస్ సెకండ్ ట్రైమెస్టర్, అంటే 4th మంత్ నుంచి 6th or 7th మంత్ వరకు ఈజ్ ద ఐడియల్ పీరియడ్. 4th to 6th or 7th మంత్ అండ్ 7th మంత్ తర్వాత యూజువల్గా వీ విల్ ట్రై టు పోస్ట్ పోన్, ఎందుకంటే ఇంకో 2 మంత్స్ గడిస్తే డెలివరీ అయిపోయింది అనుకోండి. ఒకవేళ బాగా సివియర్గా ఉంటే కొంచెం వీళ్ళు ఆస్క్ దెమ్ టు గో ఫర్ ఎర్లీ సిజేరియన్ సెక్షన్ అండ్ డెలివరీ. కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే కూడా మేము స్టెంట్ వేయడానికి ట్రై చేస్తాం కానీ, బట్ 3rd ట్రైమెస్టర్లో పడిపోయారు అంటే యూజువల్గా వీల్ వెయిట్ అంటిల్ ద డెలివరీ. యూజువల్గా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆబ్స్టీషియన్స్, ఎందుకంటే కాల్షియం ఇస్తే కానీ ఆ పుట్టబోయే బిడ్డకు కూడా సరిపోను బోన్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఉండదు. సో కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు, వెరీ అగ్రెసివ్ కాల్షియం సప్లిమెంట్స్ కాకుండా, ప్లెయిన్ కాల్షియం ఫార్మేషన్ కాకుండా విటమిన్ డి సప్లిమెంటేషన్ విత్ మినిమల్ కాల్షియం ఇస్తే విటమిన్ డి కూడా కాల్షియం, ఎండోజినస్ కాల్షియం ప్రొడక్షన్ పెరుగు పెంచుతున్నది కనుక ఎక్సోజినస్ బయట నుంచి తీసుకునే కాల్షియం లెవెల్స్ తగ్గించగలుగుతాము. అది వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ కిడ్నీ స్టోన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దట్ ప్రివెంట్స్ ది స్టోన్ ఫార్మేషన్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటారో, హిస్టరీ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో కానీ తనకు కానీ ఉన్నట్టుకుంటే ఆ లేడీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటానికి ముందర, వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్, ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందరనే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఏదైనా చేసేసుకొని స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే సేమ్ స్టోన్స్ రేపు పొద్దున, ఎందుకంటే 9 మంత్స్ క్యారీ చేయాలి కనుక, నేను చెప్పినట్టుగా కిడ్నీ నుంచి యూరేటర్లో స్టోన్ పడి మళ్ళీ పెయిన్ స్టార్ట్ కావటం ఇట్లాంటివన్నీ ఏమన్నా అయితే మళ్ళీ 9 మంత్స్ ఆ పెయిన్ తోటి వాళ్ళు భరించడం కష్టం కనుక, ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటారో బిఫోర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ బెటర్ టు గో 1 అల్ట్రాసౌండ్ స్కాన్. అండ్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడు కూడా కొంచెం కాల్షియం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కానీ దాన్ని ఇండైరెక్ట్గా విటమిన్ డి రూపంలో కూడా కొంచెం సప్లిమెంటేషన్ తీసుకుంటే ఎక్సోజినస్ కాల్షియం హై లెవెల్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ థర్డ్, యాజ్ యూజువల్, ఎనీ కిడ్నీ స్టోన్ మోర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, అది స్టోన్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయొచ్చు.